ఈరోజు రాష్ట్రంలో ఒక్క వరి కాకుండా వరి మొక్కజొన్న ఇంకొక పక్కన ఇలాంటి పంటలు కూడా పోయినాయి. దీనికి మీరు చాలా స్పష్టంగా పంట పరిహారం ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్ కట్టలేదు. ఈ పంట పరిహారం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాణిజ్య పంటలు మిర్చి, అరటి, మామిడి, పసుపు, టొబాకో ఇలాంటి అన్ని పంటలు ఉన్నాయి. ఈ పంటలకు నష్టపరిహారం, పంట పరిహారం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది 90,000 అవుతుందా, 100,000 రూపాయలు అవుతుందా, మీరు ఇవ్వాలి. దానికి కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండే కాకుండా ఈరోజు నేను ముందు చెప్పింది, దెబ్బతిన్న రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా కొంటున్నారా, షరతులు లేకుండా ఎంఎస్పి ఇస్తున్నారా? అదే కాకుండా ఈరోజు నూక ఎక్కువ వస్తున్నారో ఇంకోటనో ఇవన్నీ కాకుండా మొత్తం ఏం చేస్తో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అడుగుతున్న సంచులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, సరిపోతాయా లేదా? ఎప్పట్లోపలి ధాన్యాన్ని మొత్తం మీరు కొంటారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇమ్మీడియట్గా ఒక వైట్ పేపర్ ఇవ్వండి, ఒక జీవో ఇవ్వండి, మీరేం చేస్తున్నారు? అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి మీరేం చేస్తున్నారో స్పష్టంగా ఒక జీవో ఇవ్వండి. ఆ జీవో మేము చూపిస్తాం, రైతులు చూపిస్తారు, మీ అధికారులు స్పష్టత వస్తుంది, దానివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. అది ఫస్ట్ ఇమ్మని అడుగుతున్నా. రెండు, 3 రోజులు డెడ్ లైన్, 72 గంటలు ఈ రోజు నుంచి. 72 గంటల్లో ఇవన్నీ మీరు కొనాలి. ఎందుకు కొనమంటున్నారంటే మళ్ళీ 8, 9, 10 ఆ ప్రాంతంలో మళ్ళా ఒక తుఫాన్ వస్తుందని, బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్ ఉందని మళ్ళా ఫోర్కాస్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా నష్టపోయారు, కనీసం ఫర్దర్గా నష్టపోతే రైతు ఇంక కోలుకునే పరిస్థితి లేదు, ఆత్మహత్యలే గతి. పంటేసిన రైతు ఊరేసుకోవాలి. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను అందుకని చాలా వరకు పంట మునిగింది, పంట పరిహారం ఇవ్వండి అనే దీనికంతా వీళ్ళు ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మీరు చూస్తే చాలా స్పష్టంగా ఈరోజు 72 గంటల్లో 3 రోజులు, ఇది సాటర్డే సండే మండే లోపల మీరు మొత్తం ప్రొక్యూర్ చేసే పరిస్థితిలో ఉండాలి వార్ ఫుటింగ్లో. అది అయిన తర్వాత మా వాళ్ళు కూడా జిల్లాలో అన్ని ఇక్కడ మేము కూడా తిరుగుతాం, మీరు కూడా అండగా ఉండండి, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రండి, దీనికంటే మించిన పని లేదు, మీ మంత్రులు కూడా చెప్పండి, అందరూ కలిసి తిరిగి రైతుకు అండగా ఉందాం, రైతును ఆదుకుందాం, రైతుకు నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవి చేసిన పనంతా చూసిన తర్వాత ట్యూస్డే 9వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి అప్పటికి కూడా సరిగా చేయకపోతే మెమరాండం ఇచ్చి మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తాం. అదే సమయంలో ఫ్రైడే, ట్యూస్డే అయిన తర్వాత థర్స్డే 11వ తారీఖున కలెక్టరేట్ దగ్గర మా నాయకులందరూ వెళ్ళి ప్రతి ఒక్క కలెక్టరేట్ దగ్గర అప్పటికి కూడా కాని పనులని చెప్పి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తాం. అది అయిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి 13 పెద్ద ఎత్తున దీక్ష చేస్తాం, నిరసన దీక్ష చేస్తాం. ఆ నిరసన దీక్షకు నేను కూడా వస్తాను. రైతాంగానందరిని రమ్మంటున్నాం, మనం పోరాడదాం, మన హక్కులు కాపాడుకుందాం.